నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జర్నలిస్ట్ ప్రసాద్. పల్లె పండుగ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ప్రతి పంచాయతీలో ఈ కార్యక్రమాలు నెరవేర్చాలి, కార్యక్రమాలు పెట్టాలనే నినాదంతో ముందుకెళ్తున్నారు. మనం స్వాగతించాల్సిన విషయం, ఆ పల్లె పండుగ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగుతూ గ్రామ ప్రజలతో మమేకమవుతున్నారు. అయితే పల్లె పండుగ ఎవరికి పండుగ అనే అంశం మనం చర్చించుకున్నప్పుడు, పల్లె పండుగ ఖచ్చితంగా ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈ మొత్తం కార్యక్రమం కోసం పంచాయతీలకు సంబంధించి 4,500 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది స్వాగతించాల్సిన విషయమే. ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. చాలా పంచాయతీల్లో ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒక బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా ఈ అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశము అందులో పొందుపరిచే విధంగా ఉంచాలన్నది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. దీన్ని కూడా మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇంతవరకు గ్రామాల్లో చాలా రకాల పనులు జరుగుతుంటాయి, కొన్ని అసంపూర్తిగా నిలిచిపోతాయి, వాటికి సంబంధించిన దయాదాక్షిణ్యాలు ఏమి ఉండవు, ఒక క్లారిటీ ఉండదు, దానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం కూడా ఉండదు. ఇలాంటివి ప్రత్యేకమైన బోర్డ్స్ ఏర్పాటు చేయడం ద్వారా గ్రామానికి సంబంధించిన కేటాయించిన నిధులన్నీ ఏ పనికి ఎంత కేటాయించారు, ఏ అభివృద్ధి పని ఎంతవరకు వచ్చింది, పూర్తయిందా లేదా, ఇలాంటి అన్ని అంశాలు తెలిసే అవకాశం ఉంది. దీని ద్వారా ఆ గ్రామాల అభివృద్ధికి సంబంధించిన స్పష్టమైన సమాచారం ప్రభుత్వానికి చేరుతుందన్నది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆలోచన. ఖచ్చితంగా ఇది కరెక్టు. ఇది దీన్ని స్వాగతించాలి మనం. ఇంతవరకు గ్రామాల్లో నిధులు వెళ్తున్నాయి, కొన్ని పనులు అవుతున్నాయి, రహదారుల నిర్మాణం జరుగుతుంది, కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఒక అకౌంటబిలిటీ, జవాబుదారీతనం లేదు అన్న భావన అయితే ఉంది. ఇప్పుడు దీనివల్ల ఖచ్చితంగా ప్రతి గ్రామానికి ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఆ గ్రామంలో ఆ పంచాయతీలో ఎంత ఖర్చు అయింది, దానికోసం ఎంత నిధులు వెచ్చించారు, కొన్ని గనక అసంపూర్తిగా ఉండిపోతే ఎందుకు ఆగిపోయాయి, పక్క గ్రామంలో జరిగి ఈ గ్రామంలో ఎందుకు ఆగిపోయింది, ఇలాంటి అన్ని అంశాలు కూడా బయటపడే అవకాశం ఉంది. అయితే కేవలం పంచాయతీలతోనే సరిపెడతారా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరిస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఇది పంచాయతీ పండుగే కాదు, పల్లె పండుగే కాదు, రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు, అభివృద్ధి, వీటికి సంబంధించిన పూర్తి స్థాయి ఒక డిజిటల్ రిపోర్ట్ ఏమైనా అందరికీ అందుబాటులో ఉంచే విధంగా చేస్తే నిజంగా ఒక విప్లవాత్మకమైన నిర్ణయంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. కేవలం పల్లెల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా ఏం అభివృద్ధి జరుగుతుందని ఒక డిజిటల్ రికార్డు ఉండాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనం ఏం చేసాము, ఏం చెప్పాము, ఏం చేసామన్నది కూడా జరగాలి. ముఖ్యంగా ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది అంటే, పల్లె పండుగ అని చెప్తున్నప్పటికీ మనం దీనిలో ఇంతవరకు మంచిని మనం చెప్పాం, వాస్తవానికి గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే రైతు భరోసా ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగే చాలా పథకాలు ఇంకా అంటే గ్రామాలకు సంబంధించిన పథకాలు ఏవైతే రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, అలాగే మహిళలకు సంబంధించి కానీ వారందరూ కూడా రావాల్సిన పథకాలు ఇంతవరకు అమలు చేయని పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వం. అవి కూడా ఈ ప్రస్తావనకు రాకుండా పోతున్నాయి. దానివల్ల ఏంటంటే చాలా గ్రామాల్లో ప్రజానీకం అంటే చాలా వారి పట్ల, ఏదంటే వచ్చే నేతలు ఎమ్మెల్యేల పట్ల చాలా అసహనంతో ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం రాకముందు చెప్పిందో హామీల విషయంలో, రైతు భరోసా కానీ, మహిళల సాధికారత కానీ, లేదంటే మహిళలకు సంబంధించిన రుణాల మంజూరు కానీ, లేదా విద్యార్థులకు సంబంధించి కానీ, ఇవన్నీ కూడా ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి. కేవలం పెన్షన్లు మాత్రమే ఇస్తున్నారు. ఇవన్నీ జరగకుండా ఈ పల్లె పండుగ ఎలా అవుతుంది అన్న భావన కూడా వ్యక్తమవుతుంది. ఆ విషయంలో మరి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుంది, లేదంటే ఎలాంటి సమాధానం ఇస్తుంది కానీ చూడాల్సి ఉంది. దీపావళి నుంచి 3 గ్యాస్ సిలిండర్ల పథకం అనేది అమల్లోకి తీసుకొస్తామంటున్నారు. అది ఏదైతే కూటమి ప్రభుత్వం చేసిన హామీల్లో ఇంకో 2వ పథకానికి తెర తీస్తున్నట్లుగా మనం చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇది అమల్లోకి వస్తుందని అందరూ భావిస్తున్నారు. మిగిలిన పథకాలు కూడా ముఖ్యంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ఒక కార్యాచరణతో ముందుకెళ్తామని గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అదే తరహాలో ఈ మిగిలిన పథకాల అమలు విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని అక్కడి జనం, గ్రామీణ భారతం అంతా కూడా, గ్రామీణ ఆంధ్ర జనం కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రకంగా ముందుకెళ్తే ఖచ్చితంగా ఒక మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి తమతో సాధ్యం, మేము ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామని ఎవరైతే పవన్ కళ్యాణ్ చెప్తున్న నేపథ్యంలో దానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలి. ఖచ్చితంగా ఆయన భావిస్తున్నట్లుగా గ్రామాల అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేకమైన బోర్డులు ఏర్పాటు చేసుకోవాలి. వీటన్నిటితో పాటు ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకోవాలి. అవి జరిగితేనే అసలు నిజంగా ఆ గ్రామంలో ఎంత అభివృద్ధి జరుగుతుందన్నది క్లియర్ కట్గా రేపు మళ్ళీ వివరించడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చే దిశగా ఉండాలి. ఎందుకంటే రైతాంగం చాలా ఆశగా ఎదురు చూసింది, మన పంటకు ఏమైనా భరోసా వస్తుందని. అదేమీ ఇంతవరకు రాలేదు. మరి వచ్చే పంటకే
రైతులకు ఏమైనా ఆదరణ చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇవన్నీ పరిణామాలన్నీ కూడా పల్లె పండుగలో భాగంగా అవి కూడా జరిగితే మంచిది అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది.